ప్రార్థనా స్థలాలతో పాటు శ్మశానాలను కూడా వైసీపీ వదలలేదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి ఆరోపించారు. కుప్పంలో ముస్లిం మహిళలతో నిర్వహించిన ముఖాముఖిలో ఆమె మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం ముస్లిం మైనారిటీ నాయకులకు ఏనాడు గౌరవించలేదని అన్నారు. నంద్యాలలో షేక్ అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకునేలా వేధించారని భువనేశ్వరి ఆరోపించారు. అలాగే మిస్బాను కూడా వేధించి ఆత్మహత్యకు పాల్పడేలా చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నందికొట్టూరులో ఒక ముస్లిం బాలికపై వైసీపీ నాయకులు చేసిన దాడిని భువనేశ్వరి గుర్తు చేశారు. ముస్లింల సంక్షేమం కోరుకునే ఏకైక పార్టీ టీడీపీ అని అన్నారు. అగౌరవించింది వైసీపీ ప్రభుత్వం. మీరే చూసుంటారు ఎట్లా చేశారు. అట్లానే నంద్యాలలో షేక్ అబ్దుల్ సలాం ఆ ఇన్సిడెంట్ నేను ఎప్పుడు మర్చిపోలేను. ఆయన ఈ వైసీపీ ప్రభుత్వం చేసే అరాచకాలు భరించలేక అతను, అతను భార్య, బిడ్డలు అందరూ ఆత్మహత్య చేసుకున్నారు. అట్లానే మిస్ బా స్కూల్కి వెళ్ళే చిన్నపిల్ల, మీరు ఆలోచించాలి. మీ ఇంట్లో, మీ కుటుంబంలో ఒక ఆడపిల్లకి ఇది జరిగితే ఎట్లా మీరు భరిస్తారు, మీ భావనలు ఏంటి ఆ సమయంలో మీరు అక్కడ ఉంటే అనేది మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. ఇది ఎందుకంటే నేను కూడా ఒక స్త్రీనే, ఒక తల్లినే. ఇట్లాంటి ఘటనలు నన్ను చాలా కదిలించినాయి. దాంట్లో ఒకటి మిస్ బా ఘటన. తను స్కూల్కి వెళ్ళే పిల్ల, తను నంబర్ వన్గా వస్తాందని క్లాస్లో వైసీపీ నాయకులు, అతని కూతురు నంబర్ వన్గా ఉండాలని ఈ అమ్మాయిని వేధించుకుని, ఆ అమ్మాయి ఆ వేదనలు భరించలేక ఆ చిన్నపిల్ల ఆత్మహత్య చేసుకుంది. ఆలోచించండి, ఆ చిన్నపిల్లలో ఎంత దుఃఖం ఉంటే భరించలేకపోతే ఆ చిన్న స్కూల్కి వెళ్ళే పిల్ల ఆత్మహత్య చేసు. అట్లానే నందికొట్కూరులో అక్కడికి వెళ్ళే 2 రోజుల ముందల జరిగింది ఇది, రంజాన్ పండగ అప్పుడు. అది కూడా నాకు కదిలివేసింది. ఎందుకంటే మనం ప్రతి మతాన్ని మనం గౌరవించాలి. అందరూ ఒకటే. ఎవరు మతానికి వాళ్ళకి ఏముంటుందో అవి మనం గౌరవించాలి. ఆ అమ్మాయి నమాజ్ చదువుకోవటానికి వెళ్ళేటప్పుడు వైసీపీ నాయకుడు ఆ అమ్మాయిని బుర్ఖాన్ తీశాడు. నానా మాటలు అన్నాడు. వాడికి ఎంత ధైర్యం ఉండాలి ఒక బుర్ఖాన్ దిగటానికి? అది మీ ఆలోచన ఉండాలి. బుర్ఖా తీసి ఆ అమ్మాయిని నానా మాటలు అంటాడు. అది భరించలేక ఆ పిల్ల కొడుకు ఎదురు తిరిగితే ఆ అబ్బాయిని కూడా ఈ వైసీపీ నాయకుడు చొప్పు తీసి కొడతాడు. అది ఈ వైసీపీ ప్రభుత్వం మన మతాలకి ఇచ్చే గౌరవం.